మీరు కలలు కంటున్న సొంత ఇల్లు మధ్యతరగతి కుటుంబాలకు సువర్ణలో గజం 150 రూపాయలకు మీరు సొంతం చేసుకుని సొంత ఇంట్లో ప్రశాంత జీవితం గడపండి రణం రణం అబ్బా ఏంటండి ఇలా రుణాలు అయిపోయాం ముద్దుగా అరుణాని పిలవచ్చుగా పిలవచ్చుగా అరుణ చాలండి సరిపోం అవుతలా పిల్లలు ఉన్నారు ఓ సరే గాని మనం మన సిద్ధాంతం చెప్పాడు నిజమేనండి ఇది చూడండి మన ఎదురింటి ఆవిడ ఇచ్చారు వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారట యాండి 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 మనం కూడా అర్జెంట్ గా స్లాట్ తీసుకుంటాం అర్జెంట్ గా ప్లాట్ కొని ఇల్లు కట్టాలంటే కనీసం 3-4 లక్షలైనా అప్పు పుట్టాలి అయినా సరే మన ఇంటి ఓనర్ లాంటి వెధవలతో మాటలు పడే కన్నా కష్టపడి అప్పు అంతేనమ్మా పోనీ కదా అని అద్దె ఇవ్వకపోయినా ఇంట్లో ఉండనిచ్చినందుకు వెధవనయ్యాను తక్షణం ఇల్లు ఖాళీ చేయండి ఖాళీ చేయక ఇంతోటి ఇంద్రభవనంలోనూ ఎల్ల ఫ్లాట్ అడ్వాన్స్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టాను ఎల్లుండి కల్లా వచ్చేస్తుంది ఖాళీ చేసి పారేస్తాను ఏమిటి నువ్వు ఫ్లాట్ కొంటున్నావా మరి నిజమేనా నిజమా కాదు ఏమిటి అన్యాయం ఏమిటి అరాచకం ఏం చేయబోతున్నావు నన్ను నేనేం చేయబోతున్నాను ఇప్పుడు చెప్పను చేసి చూపిస్తాను గుడ్డు లేకపోయినా లేకపోతా పడిపోతానయ్యా మెల్లిగా అబ్బో అయ్యో మా ఇంటికి తీసుకొచ్చావేటి నీ ఇంటి దగ్గర అయితేనే నీ ఎక్కడ పెట్టాను మెల్లిగా బరబర లాక్కయ్యా పడిపోతాను అమ్మా అయ్యో చచ్చాను అమ్మా ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ పెట్టాయి అమ్మా ఎవరు వరహాల్ రావు ఆఫీసర్ వా నువ్వు ఎవడవైతే నాకేంటే ఫోన్ పెట్టా ఆఫీసరే బాబు ఇలా అయ్యి హలో హలో కొంప ముంచావు కదయ్యా నువ్వు తిట్టింది మా ఆఫీసర్ని హలో అయితే నాకేంటే ఫోన్ పెట్టేయమని పెట్టేస్తు కదా కదా గవర్నర్ జనరల్ మధ్యలో దొరుకుతాడేంటి మళ్ళీ చేస్తాడేమో అయ్యా ఫోన్ పెట్టేసి ఉండా హలో అయ్యో రాజా ఆర్కిటెక్టా నువ్వెలా బిజినెస్ చేస్తున్నావయ్యా ఫోన్ పెట్టే బుద్ధిజ్ఞానం లేకుండా మళ్ళీ చేస్తాడేమో ఫోన్ పెట్టేవయ్యా నువ్వు అలా కాదు అయ్యో నా ఉద్యోగం పోయినట్టే మెడ్రాస్ సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డా ఎస్టిడి అయ్యి బాబో సర్లేండి ఇప్పుడు టైం ఎంత అయిందండి మెడ్రాస్ ఎస్టిడి ఫోన్ పెట్టే ఏం డిస్కనెక్ట్ చేసావా ఫోన్ మేనర్స్ ఉందా నీకు మళ్ళీ ఫోన్ చేయకు పెట్టే చెయ్యి ఎవరి కోసం చేస్తున్నాను నీకో ఫోన్ పెట్టి హలో ఆ మెడ్రాస్ సినిమా యాక్టర్ సిల్క్ స్మిత్ గారా నేను అప్పారానండి అదే హైదరాబాద్ అప్పారానండి అదేనండి అప్పులు అప్పారానండి ఏం విషయంటారా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు చీర కట్టుకుని సీతాదేవి వేషం వేస్తే చూడాలండి నాది ఒక కోరిక ఈ జన్మకి తీరుతుందంటారా చీర కడితే జనం ఒప్పుకోరంటారా మరి కట్టకపోతే సెన్సార్లు ఒప్పుకోరు కదండి అరే ఇదేంటి నువ్వా నొక్కేసిందే ఎలాంటి కోతి పనులు చేస్తుంటేనే నేను ఈ నెంబర్లు అన్ని కొడుతున్నాను నువ్వు నోరు మూసుకొని ఊరుకోకపోతే నేను ఇంకా జయమాలికి హేమమాలికి అక్కినానికి పట్టుకుంటాను కరెక్ట్ నెంబర్ కొట్టు బాబు కరెక్ట్ నెంబర్ కొట్టు నోరు మూసుకో 2 2 4 3 3 6 హలో హాయ్ నమస్కారం నేను అప్పారానండి కరెక్ట్ నెంబర్ వచ్చింది ఏం లేదండి నేను 2 రోజుల్లో ఇల్లు కట్టాలనుకుంటున్నాను నా ఇంటికి కావాలి అవునండి 2 రోజుల్లోనే కావాలి ఏంటి 2000 కావాలా ఇస్తానండి ఓకే చూసావా 2 రోజుల్లో ప్లాన్ వస్తుంది ప్లాన్ వస్తే లోన్ వస్తుంది లోన్ వస్తే మీ భాగ్యం మొత్తం సెటిల్ అయిపోద్ది అప్పిచ్చావు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న నిన్ను ఆర్ఏసీలో తీసుకొస్తాను మీ పాత బాకి ఈ 2000 ప్లస్ వడ్డీ మొత్తం సెటిల్ చేసేస్తాను తప్పకుండా ఇస్తావా అమ్మయ్యా ప్లాట్కి అడ్వాన్స్ కూడా వదిలిపోయింది
చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రా టైం ఉంది ఇప్పుడు ప్లాట్ కొనే వాళ్ళందరూ ఈ డ్రాలో పాల్గొనవచ్చు ఈ డ్రాలో గెలిచిన వారికి సరికొత్త కార్ చూద్దాం ఆ కార్ ఎవరి చైర్మన్ గారు ఈ డ్రా తీస్తారు అమ్మో మార్తి కారే చూడండి బయట వ్యాన్ రెడీగా ఉంది సైట్ చూడాల్సిన వాళ్ళు వచ్చి వ్యాన్ ఎక్కండి బయలుదేరదాం పదండి పోటీ నుంచి పది నిమిషాలు అన్నావు గంట పది నిమిషాలైంది ఇంకా రాలేదు నేనన్నది ఇలాంటి ట్రాఫిక్ టైంలో కాదు థౌజండ్ సీసీ వేసుకొని గంటకి 120 కిలోమీటర్ స్పీడ్ వెళితే అప్పుడు చేరుకుంటాం మనం తెలుసా ఏ ఇంజిన్ ఆగిపోయిందా బండి తేయాలి దిగండి మరి ఇలాంటి డొక్కువేను పట్టుకొని తిప్పుతావేంటి నలుగురు మనుషులు నెట్టుకో చాలు చాలే దిగవాయి నువ్వు తొందరగా బాబు ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలి ఆ కొండ దిగితేనే మన సైట్ ఏంటి కొండ తొందరగా ఎక్కండయా లేకుందండి మన సైట్ ఇవి కా సార్ మనవి మనం అదిగో ఆ కొండ దగ్గర ఉన్నాయి ఇంకొంచెం పైకి ఎక్కి చూడాలి ఏంటి ఊళ్ళోంచి ఇక్కడ రావడానికే నానా తిప్పలు పడ్డాం ఇక్కడ నుంచి కొండ దగ్గరికి వెళ్ళి కొండ దగ్గర నుంచి కొండ పైకి వెళ్ళి మా ఫ్లాట్స్ చూసుకోవాలా అవును ఫ్లాట్లు మాకు పాట్లు వదికనే మా డబ్బులు మాకు పడి మీకు డబ్బులు కావాలి కదా మా సెక్రటరీ గారిని కలవండి ఆయన సెటిల్ చేస్తారు ఓకే మీ వాన్ రూపాన్ని మాట్లాడేశాం మాకు ఫ్లాట్ లేదు మా డబ్బులు మాకు ఇచ్చేయి ఆ కొండ కాకపోతే ఈ కొండ ఆ కొండ వద్దు ఈ బండ వద్దు మా డబ్బులు మాకు ఇచ్చేయి ఇచ్చేయాలా ఇప్పుడేనా ఇచ్చేయాలి లాంటి ఎడారి దూరం నుంచి ఒక జీపు మని పెట్టుంది అక్కడ పది మంది వాళ్ళ కాళ్ళకి బూట్లు తల మీద టోపీలు చేతులు ఆయుధాలు ఉన్నాయి వాళ్ళందరూ ఆ జీప్కి అడ్డంగా నించున్నారు వాళ్ళని చూడంగానే దాంట్లోంచి ఇన్స్పెక్టర్ గెటప్ లో దిగాడు నా చిరు అతని చేతుల్లో ఏమీ లేవు టక్ టక్ టక్
దగ్గరికి వెళ్ళి అంతే చిరుత పులిలా విజృంభించాడు నా చిరు డిషం 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 అందరిని ఒకేసారి పది మందిని నేలకొల్చాడు ఇక్కడ చిరు విజృంభించి వాళ్ళ పడగొట్టాడో లేదో గాని ఇక్కడ నువ్వు నన్ను పడగొట్టావు నానా ఏంటి తల్లి మా ఫ్రెండ్ దగ్గర 50 రూపాయలు అని మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటుంది దీనికి ఇంత కంగారు ఎందుకమ్మా ఇంకో పిల్ల దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకొని ఈ అప్పు తీర్చేయి అలాగే గుడ్ ఎలా ఉంది పరమ నికృష్టంగా ఉంది అదేంటండి ఏమిటా అది బందిపోట్లకి జంక్షన్ కేడిగాళ్ళకి సెంటర్ తావు దాడితే 10,000 ఇచ్చినా ఆటో ఒకటి చుట్టుపక్కల రాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఒంటరిగా ఆడదు అటువైపు నడవలేదు నేను గ్యారంటీ ఇస్తాను చుట్టూ కొండలు మధ్యలో అడవి ఆ పండల్ని పడగొట్టి అడవిని నరికి ఇల్లు కట్టాలంటే మన మనవలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి అప్పటికి కొంపగట్టి కాపురం ఉందాం అనుకున్నా మన వల్ల కాదే బాబు ఏంటండి అర్ధరాత్రి పూట భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే వేళపాళ లేకుండా డిస్టర్బ్ చేస్తారు అర్ధరాత్రి అయిపోయిందా సర్లే పెద్ద జోకేసో గానీ వచ్చిన పని ఏంటి చెప్పు ఈ రోజు ప్లాట్ అడ్వాన్స్ వస్తుంది నా బాకీ తీర్చేస్తానున్నావా అవును ఇప్పుడు నేను తీర్చనా చుట్టూ తిరుగుతుంటే నా పనులు ఎప్పుడు జరిగినాయి నాకు శుభం ఎప్పుడు జరుగుతుంది నీకు అప్పిచ్చిన వాళ్ళు ఏడు పక్కలతో తిరగపోతే నవ్వు మొగలతో తిరుగుతారా ఇంకా జోకులు ఆపవయ్యా ఇందులో చిన్న అయిపోయింది అనుకో రేపే లోన్ శాక్షన్ అయిపోతుంది ఇంకా ఆలస్యందేళ్ళకి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకో చేయించేసుకుందామనే నాకు తొందరగా ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు నువ్వు తప్పుగా అర్థం చేసుకొని అంటే నువ్వు ఆ 10,000 నాకు అప్పిచ్చావు నేను ఆ మాట మాత్రం నాకు ఇప్పుడిప్పుడే నవ్వుతుంది తేలిక చేసిన అలా కంగారు పడిపోతావేటి నేను చెప్పేది విను నువ్వు ఆ 10,000 నీ పాత బాకీ ఈ 10,000 రూపాయలు ప్లస్ వడ్డీ ముందు నీకు సెటిల్ చేసేస్తాను అంటే పాత బాకీ వాళ్ళందరినీ వెయిటింగ్ లిస్ట్ లో తోసేసి నీ నార్యేసీలో తీసుకొచ్చేస్తానమాట మరి లేకపోతే ఇప్పుడు తిప్పుతావా తిప్పడానికి అప్పుడు నాకు మాత్రం టైం ఎక్కడ ఉంటుందయ్యా సర్లే డబ్బిచ్చానని ఎవరితో చెప్పకే ఏం లేదు చెప్పావనుకో అని నా ముఖం మీద వస్తారు ఏడుస్తే ఇవ్వక నవ్వు తీస్తే నవ్వుతూ వెళ్తావు నవ్వుకుంటూ వెళ్ళిపో